మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఈజీ ఛానల్. నేను మీ నాగార్జున. సో ఎప్పటిలోనే మళ్ళీ ఒక మీ ముందుకి ఒక మంచి నోటిఫికేషన్తో వచ్చేసానండి. సో ఈ మధ్య మనకు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. సో మనం ఏంటంటే ముందే చేద్దాం అనుకున్నా, కానీ నేను వేరే ఎగ్జామ్స్ ఉండడం వల్ల నోటిఫికేషన్ త్వరగా పెట్టలేకపోయాను. అభ్యర్థులు అది అర్థం చేసుకోవాలి. సో ఈరోజు నేను క్లియర్గా కూడా మొత్తం నేను క్లియర్గా చెప్తాను. మీరు అప్లై చేసే ముందే మీరు అన్నీ కూడా నోటిఫికేషన్ ఒకటికి రెండుసార్లు చూసుకొని మీరు ఎలిజిబుల్ అవుతూనే అప్లై చేసుకోండి. ఊరక టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒకే విధంగా ఇప్పుడు నేను ఎస్ఐ కానిస్టేబుల్ రెండు కంపేర్ చేస్తూ చెప్తాను. సో మీరు జాగ్రత్తగా క్లియర్గా చూసుకోండి. సో దీనికన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకేనా? ఓకే, లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్దాం. సో కొంచెం లెంత్ ఉంటుందండి, ఎందుకంటే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి. సో దీంట్లో రన్నింగ్ ఎలా ఉంటుంది, ఎంత టైంలో కొట్టాలి, హైట్ ఎంత ఉండాలి, నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మొత్తం క్లియర్గా చెప్తాను. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకు ఈ మధ్య లేటెస్ట్గా అన్ని నోటిఫికేషన్లు త్వరగా ఇచ్చేస్తుంది. రేపో మాపు త్వరలో డిఎస్సి అండ్ సచివాలయ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముందుగా మనము ఎస్ఐ అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ కానీ చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా 411 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో సివిల్ సరికి 315 ఉన్నాయి, ఏపీఎస్పీ సరికి 96 ఉన్నాయి. టోటల్గా 411 ఉన్నాయండి. సో అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్స్ సరికి 3580 ఉన్నాయి, అలానే 2520 ఏమో ఏపీఎస్పీ ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే 6100 పోస్టులు ఉన్నాయండి. ఇది ఒక మంచి అవకాశం. సో అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరి ఎప్పుడు అప్లై చేయాలి, డేట్స్ ఏంటి అని చూసినట్లయితే మనకు ఎస్ఐ సరికి 14/12/2022 స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకా ఎస్ఐ స్టార్ట్ అవ్వలేదు. అదేవిధంగా లాస్ట్ డేట్ కానీ చూసుకున్నట్లయితే 18/1/2023 అండి, అంటే జనవరి 18 లాస్ట్ డేటు. అదేవిధంగా హాల్ టికెట్స్ 5/2/2023 డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జామ్ సరికి 19/2/2023 పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. అంటే మనకు ఎక్స్ట్రాక్టర్గా 2023 ఫిబ్రవరిలో ఉండే అవకాశం ఉంది ఎస్ఐ వర్క్ అండి అది. అదేవిధంగా కానిస్టేబుల్ కానీ చూసుకున్నట్టయితే 30/11/2022 ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఎవరైనా పెట్టుకోకపోతే అప్లై చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు దాకా అంటే 28/12/2022 లాస్ట్ డేటు. సో మనకు జనవరి 9/2023 మనకు హాల్ టికెట్లు అనేది రిలీజ్ చేస్తారు. మనకు 22/1/2023 అంటే జనవరి 22/2023 ఎగ్జామ్ ఉంటుంది. అసలు అది గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు, టైం చాలా తక్కువ ఉంది. ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుంటే కంపల్సరీ స్టార్ట్ చేయండి. అదేవిధంగా వెబ్సైట్ కానీ చూసుకున్నట్టయితే మనము www.httpps.slprb.ap.government.in వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. మీ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరికైనా ఎలా అప్లై చేయాలో తెలియకపోతే కింద కామెంట్ చేయండి. వచ్చే కామెంట్స్ లైక్ ఈ వీడియోకి వచ్చే లైక్లను బట్టి నేను ఎలా అప్లై చేయాలో కూడా వీడియో చేస్తాను. ఇంకా అలానే మనకు క్యాస్ట్ల వైజ్గా అన్నిటికీ కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. సో మనకు అన్నిటికీ చూసుకున్నట్టయితే 33% ఉమెన్స్కి మనకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అన్ని కేటగిరీస్, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరికీ కూడా. సో అది గుర్తుపెట్టుకోవాలి. మనకు మెయిన్ పాయింట్లు మాత్రమే చెప్తున్నానండి. సో మనకు సివిల్ అని చెప్పాం కదా, ఎస్ఐలో సివిల్ ఉంది, కానిస్టేబుల్లో సివిల్ ఉంది. ఇప్పుడు నేను ఓన్లీ ఎస్ఐ గురించి మాట్లాడుతున్నాను. సివిల్లో ఎస్ఐ పోస్టులకి ఓన్లీ మెన్స్ ఉమెన్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఏపీఎస్పీ అనే వాటికి మాత్రం ఓన్లీ మెన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అభ్యర్థులు అప్లై చేసేటప్పుడు ప్రిఫరెన్స్ అడుగుతారు, అక్కడ మీకు ఏది ఇంట్రెస్ట్గా ఉంటే దానికి అప్లై చేసుకోండి, ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. అదేవిధంగా డిగ్రీ ఉండాలండి. అదేవిధంగా సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆటోమేటిక్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రిలిమినరీ విజిటెంట్ టెస్ట్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఎస్ఐకి మాత్రం ముందు చెప్తున్నాను. పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. సో పేపర్ 1లో మనకు 100 మార్క్స్ ఉంటుంది, పేపర్ 2 100 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ పేపర్ 1లో మనకు అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, అలానే పేపర్ 2 వచ్చేసరికి జనరల్ స్టడీస్ ఉంటుంది. 100 మార్క్స్ 100 200 మార్క్స్కి ఉంటుంది. సో మీకు 80% అంటే 40% అంటే 80 మార్క్స్ రావాలి క్వాలిఫై అవ్వాలంటే ఫిలిమ్స్లో. సో మెయిన్స్ మళ్ళీ మనకు మొత్తం 4 ఉంటాయి, అవి ఎలా అంటే కూడా చెప్తాను. అదేవిధంగా రన్నింగ్ ఇవన్నీ చూసుకున్నట్లయితే సివిల్లో 1600 మీటర్స్ మనకు 8 మినిట్స్ టైంలో వెళ్ళాలి, 8 మినిట్స్ అండి. అదేవిధంగా లాంగ్ జంప్ ఉంటుంది, అదేవిధంగా 100 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి 1600 మీటర్స్
హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ ఈ మూడు క్వాలిఫై అయితేనేము ఏపీఎస్పికి సెలెక్ట్ అవుతాం. వీటిలో ఏవైనా అంటే ఫస్ట్ది కానీ మూడోది కానీ క్వాలిఫై అయితే దీనికి మనము ఎలిజిబుల్ అవుతాం. ఓకేనా? సో సివిల్కి ఏవైనా రెండు క్వాలిఫై అయితే సరిపోతుంది. ఏవైనా అంటే రన్నింగ్లో ఈ రెండింటిలో కలిపి ఒకటి, అలానే లాంగ్ జంప్ క్వాలిఫై అవ్వాలి, ఏపీఎస్పీకి మాత్రం మూడు క్వాలిఫై అవ్వాలి, అది గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. కానిస్టేబుల్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. ఒకవేళ ఇవి కూడా అన్నీ అయిపోతే మనకు ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో దాంట్లో మనకు మొత్తంగా ఫోర్ పేపర్స్ ఉంటాయి, పేపర్ వన్, పేపర్ టూ, పేపర్ త్రీ, పేపర్ ఫోర్ ఉంటాయి. పేపర్ వన్ అసలుకి డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, పేపర్ టూలో తెలుగు ఉంటుంది, అలానే పేపర్ త్రీ అర్థమాటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. సో 200 క్వశ్చన్స్ వస్తాయండి. అలానే పేపర్ ఫోర్ జనరల్ స్టడీస్ ఉంటుంది, 200 మార్క్స్కి వస్తాయి. సో ఇది మనకు ఎన్ని మార్క్స్కి 100 మార్క్స్కి ఇచ్చే అవకాశం ఉంది. సో దాన్ని బట్టి వాళ్ళు ఎన్ని మార్క్స్కి ఇస్తే అన్ని మార్క్స్కి ఉంటాయి పైన డిస్క్రిప్టివ్, మ్యాక్సిమం 100 మార్క్స్కి ఉండే అవకాశం ఉంది. పేపర్ వన్ పేపర్ టూ క్వాలిఫై అయితేనే పేపర్ త్రీ పేపర్ ఫోర్లోకి వెళ్తారు వాళ్ళు. దాన్ని బట్టి మనకు 400 మార్క్స్ ఉంటాయంటే గుర్తుపెట్టుకొని చాలా బాగా అభ్యర్థులు కష్టపడి చదవాలి. ఓకేనా? అదేవిధంగా మనకు కానిస్టేబుల్ విషయాన్ని కూడా వద్దాము. కానిస్టేబుల్ విషయాల్లో కూడా మనకు లేడీస్కి 33% ఇచ్చారు. అదేవిధంగా మనకు ఎస్సీఎస్టీ అన్నీ కూడా కామన్గా ఉన్నాయి. సో దీంట్లో కూడా సేమ్ అంటే సివిల్ దానికి ఉమెన్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు, కానీ ఏపీఎస్పీ అనే దానికి మాత్రం కేవలం మెన్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. ఏపీఎస్పీ అంటే ఏంటి అంటే మనకు స్పెషల్ కింద ఉంటుంది డిపార్ట్మెంట్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. ఎడ్యుకేషన్ కానీ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 10th ఉన్నా సరిపోతుంది, 10th ఉండి 18 ఇయర్స్ దాటి ఉంటే చాలు. సో ఒక గుర్తుపెట్టుకోవాలి, 18 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ మాత్రమే అండి ఏజీ. సో ఇది నార్మల్. అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్లో ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీలో కూడా 5 ఇయర్స్ ఇచ్చారు, అలానే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఈడబ్ల్యూఎస్ అండి. సో ఇది ఉండాలి, ఇది అప్లోడ్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. అలానే కానిస్టేబుల్ కూడా ఫిలిమ్స్ ఉంటుంది, దాంట్లో 200 మార్క్స్ ఉంటాయి. సో మనకు అన్నీ ఉంటాయి, ఇంగ్లీష్ ఉంటుంది, అర్థమాటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, హిస్టరీ, ఆల్రెడీ ఈ మొత్తం కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్న విషయాలే, ఆల్రెడీ ప్రతి ఎగ్జామ్కి ఉండేవే. అవి ఒకసారి చూసుకోండి, నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తాను పేపర్ ఇది. అలానే మనకు సేమ్ ఇక్కడ కూడా అంతే అండి, 600 మీటర్స్, 100 మీటర్స్ లాంగ్ జంప్ ఉంటుంది. ఏపీఎస్పీకి అయితే 3 సెలెక్ట్ క్వాలిఫై అయితే దీనికి క్వాలిఫై అవుతాం, 2 అయితే మాత్రం వీటికి అవుతాం, అది గుర్తుపెట్టుకొని సివిల్కి అవుతాం. అదేవిధంగా హైట్ కానీ చూసుకున్నట్లయితే మనకు 167.6 ఉండాలి, అలానే చెస్ట్ కానీ చూసుకున్నట్లయితే చెస్ట్ 86.6 ఉండాలి, ఎక్స్పాండ్ చేస్తే 5 పెరగాలి, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంచెం ఏజ్ రిలాక్సేషన్ అదే హైట్లో కూడా కొంచెం తగ్గించారు. ఓకేనా? ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సేమ్ ఫీజు విషయాన్ని కానీ చూసుకున్నట్లయితే ఓసీకి 300, బీసీకి 300, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 150 రూపీస్. ఇది ఓన్లీ కానిస్టేబుల్కి అండి. సో ఎస్ఐకి మాత్రం ఎక్కువ ఉంటుంది, ఎస్ఐకి ఓసీకి 600 ఉంటుంది. ఒకసారి నేను చూపిస్తాను మీకు, పేమెంట్ కూడా చూపిస్తాను. వెయిట్. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలండి. ఎవరైనా తెలియకపోతే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో ఎలా అప్లై చేయాలో కూడా వీడియో చేస్తాను. ఓకేనా? సో దీనికి వచ్చేసరికి మనకు జనరల్గా ఓసీకి బీసీకి 600 ఉంది, అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 300 ఉందండి. ఇది ఎస్ఐకి, సబ్ ఇన్స్పెక్టర్కి. ఓకేనా? కానిస్టేబుల్కి మాత్రం 300 ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఇది గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఓకేనా? ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.